ఇందాక చెప్తా ఉన్నారు సినిమాలో భగత్ సింగ్ అదని పేరు ఉస్తాద్ భగత్ సింగ్, అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు. ఈరోజు వచ్చింది కదా, గాజు గ్లాస్ పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను, గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్ది. నాకు బేసిక్గా సినిమాలు ఇలా డైలాగులు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, బట్ మా హరిశంకర్ బాధపడలేక చెప్పారు. మీకు తెలియదండి, మా మేము మా లాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మా వాడి బాధ హరిశంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే అనుభవం కానిదే. నేను ఎందుకు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను, అంత నిలబడతాను. ఈరోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండలేని పరిస్థితి. అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ, అంత నిలబడ్డాను, మాట్లాడాను, 2 చేతులతో నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను. ఎమ్మెల్యే ఓడిపోయాను, అది కూడా చెప్తున్నాను మీకు. ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల, మన బిడ్డని మన తల్లి నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఉప్పాడలో సముద్ర కోతకి గురయ్యి ఇల్లు లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు, ఒక వాడబలిజల బాధ నాకు తెలుసు. లేదంటే నేను వ్యక్తిగత ఉన్నాయి, ఇసుకంతా మన ఇసుక చేశారు. జగన్ రెడ్డి గారికి ఇంకా అంతులేదైన వ్యాపారాలకి అండ్ డబ్బులకి అన్నీ అర్థం చేసుకోగలను. నిజమైన అభివృద్ధి చేసి నేను అనేది గుడ్డిగా కూడా ఓటు వేయకండి అంటున్నాను. మీరు అన్నీ ఆలోచించుకోండి, ప్రజలకు తెలియచేయండి. నేను ఎవరిని దెబ్బతీయడానికైతే నేను రావట్లా, నిలబడటానికి వస్తున్నాను. ఆ క్రమంలో నన్ను శత్రువుగా పరిగణిస్తే ఇంకా నా తప్పక యుద్ధం చేయటమే నాకు అంతే. కానీ యుద్ధం చేశానంటే మటుకు వెనకెళ్ళను, సొంత రక్తం కూడా ఎదురు చూడండి, అంత ఎదురు వచ్చేస్తాను. అందుకని ప్రత్యేకించి ఈరోజున నేను నా అభ్యర్థనగా తీసుకెళ్ళాను, పిఠాపురం సీటు కొట్టి చూపించాలి, 20 సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి, కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి, బందర్ సీటు కొట్టి చూపించాలి. మూలాలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడి నుంచి పిట్ట అప్పటి నుంచి మొదలు పెడతాం, అన్నీ జయించుకుంటూ వెళ్తాం. ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఫామ్ అవుతున్న NDA ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. 3వ వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం.